సో ఇక మీ ట్వీట్స్ విషయానికి వద్దాం. రీసెంట్గా తారక్ గురించి ఒక ట్వీట్ చేశారు, ఏంటి అంటే అఖిల్ని అమ్మాయిల పరిస్థితి ఏంటి అని చెప్పి. అది అల్లెళ్ళు చేసుకుంటుంటే అమ్మాయిలు ఏమైపోతారండి? అది 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 నా ఉద్దేశం అది. ఓకే, అది అంటే ఎక్కువ రకంగా రీచ్ అయింది అంటే ఇతరుని ఇట్లా గెలుతుంటే అమ్మాయిలు ఎట్లా గెలుతారు అనేది కొంతమంది అట్రిబ్యూట్ చేసి అది కూడా అర్థం అయిపోతే నేనేం చేయలేను. అండ్ కుంభమేళ గురించి ఒక ట్వీట్ చేశారు, యా కుంభమేళాని జమాత్ ఉద్దావాని రెండింటిని కంపేర్ చేస్తాం. ఏంటంటే అది ఇప్పుడు ఆ టైంలో 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు ఎన్నో వందల మంది నాకు సరిగ్గా నంబర్ గుర్తులేదు, మేబీ సమ్ 2-3 థౌజండ్. దానికి మనం ఓహో ఆహాహా అన్ని అరిచేసి ఇప్పుడు పెండమిక్ ఇంతకాలం దాని గురించి అర్థమైన తర్వాత కూడా లక్షల మంది కాంగ్రమేషన్ మనం కంట్రోల్ చేయలేకపోతే ఎవరిది ఎక్కువ తప్పు అన్నట్టు పెట్టినాము. రైట్, మీరు ముంబై ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను అక్కడ జరుగుతున్న డ్రామాని బేస్ చేసుకుని ఆ స్టోరీ మొత్తాన్ని ఒక స్టోరీ రైటర్ రాస్తే హిల్ బి కిక్డ్ అవుట్ ఆఫ్ అని చెప్పి రాశారు. సో ఏంటంటే దాని మీద మీ ఒపీనియన్, అక్కడ జరుగుతున్న ఇష్యూ మొత్తం ఎంత అన్బిలీబుల్గా ఉందంటే ఎవడన్నా అలాంటి స్టోరీ చెప్తే ఇల్లాజికల్గా ఉందని కొడతారని చెప్పారు. కానీ రియల్ లైఫ్ అనేది అంత స్టూపిడ్గా ఉంటుంది. ఇప్పుడు అసలు జరగలేదు అనుకోండి, ఎవడన్నా చెప్తే రిచెస్ట్ మ్యాన్ ఇంటి బయట స్కార్పియో కార్ పెట్టి రిటర్న్ సెక్స్ పెట్టి అదేమి చేసినప్పుడు అదే పోలీస్ ఆఫీసరు అని చెప్తే అప్పుడే అక్కడే ఆపేస్తారు కదా. ఏంటి మొత్తం ఎపిసోడ్ మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సచిన్ వాజే కావచ్చు, అంబానీ ఇంటి ముందు కారు పెట్టడం బెదిరించడం కావచ్చు, సిపిని ట్రాన్స్ఫర్ చేయడం, హోమ్ మినిస్టర్ రిజైన్ చేయడం, ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఐ నో ఏ లాట్ అబౌట్ దట్ బట్ ఐ కాంట్ టెల్ ఇట్ నౌ. అంటే అంటే పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంది, బట్ మెయిన్ రీజన్ చాలా